వడమాలపేట మండలంలోని సర్పంచులు మరియు ఉప సర్పంచులను ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని నగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరూ జగనన్నను తన సొంత కొడుకుగా భావించి తమ మద్దతు ప్రకటించారని, దీనివల్లే గ్రామ పంచాయతీ ఎన్నికలైన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సదాశివయ్య, సురేష్, రేణుకా కిరణ్, కరుణాకర్ చౌదరి, మునిబాబు, మదన్ మోహన్ రెడ్డి, తులసిరామరెడ్డి, రాజారెడ్డి, బాబు సాహెబ్, యాదవేంద్ర, నందయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, వాటికి ముఖ్యమంత్రులు ఉన్నారు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. కానీ మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా, అనుభవం లేకపోయినా కూడా ముఖ్యమంత్రిగా ఒక మనసున్న నాయకుడిగా పాదయాత్రలో మీ కష్టాలను చూసి వాటిని దూరం చేయడానికి ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో, ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ రావటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. ఈ రాష్ట్రం 3.5 లక్షల కోట్ల అప్పుల్లో చంద్రబాబు నాయుడు ముంచేసి వెళ్ళినా, తాను కుంటిసాకుతో తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా అలాంటి కుంటిసాకులు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కొడుకులాగా, అర్హులైన ప్రతి పేదవాడికి తన సంక్షేమ పథకం అందాలి. ఏ పార్టీ అయినా ఏ కులమైనా కూడా మరి వాళ్ళకు మాత్రం అందే విధంగా చూసుకోండి అని చెప్పి ఈరోజు ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. రాజ్యాంగంలో మనం చూసాం, స్థానిక సమస్యల్ని పరిష్కరించడం కోసమే స్థానిక సంస్థల్లో ఎన్నికలు పెట్టి ప్రజాప్రతినిధులు తీసుకురావడం జరుగుతుంది. కానీ నేను చెప్పగలను, ఈ రాష్ట్రంలో ఇప్పుడు సర్పంచులైన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని. గతంలో సర్పంచులు వాళ్ళు ఊర్ల మీద తిరిగి కష్టపడి అవన్నీ కూడా తీసుకొచ్చి మండల స్థాయికి వెళ్ళి, అక్కడ కాకపోతే జిల్లా స్థాయి ఆన్లైన్లో వాటిని పంపించి మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వెంటనే అవి శాంక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు సర్పంచులైన నాటికే దాదాపుగా 80% సమస్యల్ని వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళున్న 20%ని ఎలా పూర్తి చేయాలి, ఎలిజిబిలిటీ లేని వాళ్ళని ఎలిజిబిలిటీ లిస్టులోకి ఎలా తీసుకురావాలని చూడాలి. ఎందుకంటే గతంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవటం వల్ల ఒకే రేషన్ కార్డు మీద 3 కుటుంబాలు, అంటే తల్లిదండ్రి, కొడుకులు, కోడళ్ళు అందరూ ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పోయినాయి. సో అలాంటి వాటిని మనం రేషన్ కార్డ్స్ని డివైడ్ చేస్తే అటు రేషను, ఇట్లా హౌసింగ్ స్కీము, ఇంకా అమ్మఒడి, ఏదైనా కూడా సంక్షేమ పథకం వాళ్ళకి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 20% అనేది నేను అన్నాను. సో ఈ విధంగా సర్పంచులుగా ఎన్నిక కాబడిన అదృష్టవంతులు, మీ యొక్క పంచాయతీకి సర్వీస్ చేసుకునే అవకాశం మీ అందరికీ వచ్చింది. మీ పంచాయతీకి మీరు సర్వీస్ చేసి మీకు ఓటేసిన ప్రజలకి కృతజ్ఞత తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉండటం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే సర్పంచులు కూడా మీ అదృష్టంగా భావించి జగనన్న ఈ రాష్ట్రం కోసం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీరు భాగస్వాములై మన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే ఎంత పవర్ఫుల్లో అంతకన్నా పవర్ఫుల్ సర్పంచులు. సో ఒక గ్రామ పంచాయతీ మొత్తం శాసించగలరు, అభివృద్ధి చేయగలరు, సమస్యల్ని తీర్చే అవకాశం ఉంటుంది. సో పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరికీ అండగా ఉంటాను. మీరు మీ పంచాయతీలను అభివృద్ధి చేయడానికి మా వంతు సహకారం ఎప్పుడూ కూడా మీకు ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ వడమాలపేట గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, ఎందుకంటే 2 సార్లు నన్ను ఓడించాలని చాలామంది వెన్నుపోట్లు పొడిచినా నేను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాను అంటే దానికి సింహ ద్వారం మన వడమాలపేట. వడమాలపేట లెక్కింపు స్టార్ట్ చేయగానే ఒక భరోసా వస్తుంది. గత ఎన్నికల కన్నా మొన్న ఎన్నికల్లో డబుల్ వచ్చిన దానికి డబుల్ మెజారిటీ ఇచ్చి మళ్ళీ నన్ను గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని చెడుగుడు ఆడుకునే అవకాశం మీ అందరు ఇచ్చారు. సో పార్టీకి అండగా ఉంటూ, జగనన్నకి అండగా ఉంటూ మరి తెలుగుదేశం పార్టీ చేసే కుట్రల్ని కుతంత్రాల్ని అటు అసెంబ్లీలో ఇటు రాష్ట్రంలో మరి ఎదుర్కొంటూ పటాపంచలు చేస్తూ ఇటు నగిరి నియోజకవర్గంలో మీ అందరికీ సర్వీస్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనలు మరోసారి తెలియజేసుకుంటున్నాను.
సో అందరికీ నేను చెప్పేది ఒకటే, మొన్న పంచాయతీ ఎన్నికల్లో సింబల్ లేదు కానీ నియోజకవర్గంలో మీ అందరికీ సర్వీస్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, మొన్న పంచాయతీ ఎన్నికల్లో సింబల్ లేదు కాబట్టి చాలా మంది పోటీ పడి అధికారం ఉంది కాబట్టి అందరికీ ఆశ వచ్చి నామినేషన్లు వేయటం జరిగింది. సో కొంతమంది పోరాటంలో ఓడిపోయారు, కొంతమంది పోరాటంలో గెలిచారు. సో ఇదంతా కూడా ఒక ఆరోగ్యవంతమైన పోటీగా తీసుకొని ఓడిన వాళ్ళు కూడా జరిగిన దాన్ని మర్చిపోయి మళ్ళీ బయటకు వచ్చి మనమందరం వైఎస్ఆర్సీపీ సైనికులం, మనమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం కలిసి కట్టుగా ఉంటూ ఈ యొక్క మండల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అవకాశం లేకుండా చేయాలి అని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూడా దాదాపుగా 98% మనదే విజయం. ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒకటి రెండు మిస్ అయింది, దాంట్లో ఒకటి ఆల్మోస్ట్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో ఇంకొకటే, అది నిజంగా చాలా బాధాకరం. కానీ ఆ యొక్క పరిస్థితి మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాకుండా 100కి 100% మనం గెలిచే శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది, అలాగే పార్టీ మీద అభిమానం ఈ మండల ప్రజలకు ఉంది. కాబట్టి దానిని మన ఈగోలు పక్కన పెట్టి, మన కోపతాపాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని చూసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉంది. ప్రతి కుటుంబానికి తీసుకుంటే అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, ఇలా ప్రతి ఒక్కటి ప్రతి కుటుంబానికి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇలా ఇన్ని సంవత్సరాల్లో 30 ఏళ్ళ చరిత్రలో ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ ఏమవుతుంది అంటే మన ఈగోల వల్ల లేదా నించున్న క్యాండిడేట్ మీద మన నాయకులకి ఇంప్రెషన్ లేకపోవడం వల్ల సరిగ్గా టీం వర్క్ చేయకపోతే ఎక్కడైనా తేడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఈగోలు, మన కష్టాలు, మన కోపతాపాలు పక్కన పెట్టి జగన్ గారిని పార్టీని చూసి ఆయన కోసం అభిమానించే ప్రజలందరినీ కూడా మనం కలుపుకు వెళ్ళాలి. 100% విజయం ఈ మండలంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో సాధించాలని కూడా మరోసారి కోరుకుంటూ, మరి ఈరోజు ఎన్నిక కాబడిన సర్పంచులకి, వైస్ సర్పంచులకి, అలాగే వార్డు మెంబర్లకి మరోసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.